ఇళ్ళకు ఎప్పటిలోగా బిల్లులు చెల్లిస్తారు? చెల్లిస్తారా లేదా ప్రభుత్వం? ఎందుకు ఇంకా వాళ్ళని చెల్లిస్తాం చెల్లిస్తాం అని చెప్పి ఆఫీసు చుట్టూ తిరుక్కుంటూ ఆ కట్టుకున్నటువంటి ఇళ్ళకు అప్పులు చేసి కట్టుకున్నారో, అప్పులు చేసి కట్టుకున్నారో, బయట వడ్డీలు తెచ్చి కట్టుకున్నారో, మరి అటువంటి వాళ్ళం ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఆ కనికరం లేదు? ఎందుకు ఆ బిల్లులు కట్టకుండా ఇప్పటిదాకా పెండింగ్ పెడతా ఉన్నారు? అదేవిధంగా రెండు బెడ్రూమ్ల ఇల్లు గురించి కూడా మరి ప్రారంభం అంటే ముఖ్యమంత్రి గారి గత అసెంబ్లీలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇక్కడికి ఇప్పటికీ ఎక్కడ కూడా కింది స్థాయిలో మరి దానికి సానుకూలమైనటువంటి ఇది లేదు అధ్యక్ష. ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు అధ్యక్ష. మరి కనీసం ఈ ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళరిగిపోయినటువంటి ఆ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు లేవు, కొత్త ఇండ్లు లేవు. మరి ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇండ్ల మీద ఇండ్ల రెండు బెడ్రూమ్ల ఇండ్ల మీద ఎంతో పెద్ద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా మూడేండ్లు అయిపోయింది, ఇంకా రెండేండ్లు కూడా లేదు. ఎప్పుడు ఇండ్లు వస్తాయి, ఎప్పుడు కట్టుకుంటున్నటువంటి ఆశతో ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష.